తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసైనికులు సంబరాలు నిర్వహించారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరిలోని రాజోలు, రాజానగరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ ప్రకటించారని రాజానగరం జనసేన ఇన్ఛార్జి బత్తుల రామకృష్ణ తెలిపారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు బాణసంచా కాల్చారు. రాజానగరంలో జనసేన పోటీ చేయదు అంటూ గత కొంతకాలంగా వ్యతిరేక ప్రచారం జరిగిందని, తమపై పవన్ కళ్యాణ్ నమ్మకంతో ఈరోజు ఈ ప్రకటన చేశారని బలరామకృష్ణ అన్నారు. టీడీపీతో కలిసి రాజానగరం నియోజకవర్గంలో వైసీపీపై భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు త్రిబులార్ అనే క్యాప్షన్తో ఒకటి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, రాజానగరం జనసేన టీడీపీ అలయన్స్లో జనసేనకి టికెట్ కేటాయించడం ఒక ఆర్ అయితే, మూడో ఆర్ వచ్చి జనసేన టీడీపీ అలయన్స్లో రాజోలు టికెట్ కేటాయించి త్రిపురార్ బ్రేక్ చేసే విధంగా మెజారిటీ రావాలని, ఈ యొక్క యుగ ఉన్నంతకాలం ఈ రిపబ్లిక్ డే ఎలాగైతే ఉంటుందో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా అంత బ్రేక్ చేసే విధంగా, అంత పేరు వచ్చే విధంగా, అంత మంచి పరిపాలన ఇక్కడ రావాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ టికెట్ ఇక్కడ కేటాయించడం జరిగింది. వారికి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో అధికార పార్టీ దోపిడీలు, అధికార పార్టీ వారు చేస్తున్న దౌర్జన్యాలు, క్రికెట్ బ్యాటింగు, గంజాయితో యువతని పక్క పెడదారులు పెట్టించి అన్ని విధాలుగా నష్టాలు పోయే విధంగా చేయడం, సహజ వనరులు దోపిడీ, తాగునీరు, సాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, వీధి లైట్లు, ఉద్యోగ ఉపాధి అన్నీ కూడా కుంటుపడిన సందర్భాల్లో జనసేన పార్టీ తరఫున ధర్నాలు చేయడం, పోరాటాలు చేయడం అన్నీ కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో జరిగి చాలా వరకు కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన పోరాటాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఉంది. అదేవిధంగా సుమారు 38,000 మంది జనసేన పార్టీలో ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు పార్టీని బలోపేతం చేయడం రెండో విషయంగా ఉంది. మూడో విషయం, స్టేట్లో ఎక్కడా లేని విధంగా 27,000 క్రియాశీలక సభ్యత్వాలు ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో నమోదు కావడం కూడా దీనికి ఒక విశేషం. అంతేకాకుండా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు కూడా సమిష్టిగా పోరాటం చేసి ఈ రాజానగరం నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా పార్టీ బలోపేతం చేయడానికి సహకరించారు. ఈ అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళి వారు ఖచ్చితంగా రాజానగరం అనేది జనసేన అడ్డా అని చెప్పి వారిని నమ్మి ఈ యొక్క జనసేన టికెట్ని టీడీపీ జనసేన అలయన్స్లో ఇక్కడ రాజానగరం నియోజకవర్గాన్ని కేటాయించడం, జనశ్రేణులు రాజానగరం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. అంతేకాకుండా రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.